ఇంకా సార్ అండి, నిన్న తపన పడ్డా టీచర్ కడుపు కాలిపోతుంది, ఆ కాలిపోయే కడుపు మా అంట వినాలి అని చెప్పి నేను 2 డేస్ సార్ గురించి వెయిట్ చేస్తే 1-2 నిమిషాలు మాతో మాట్లాడి వెంటనే నాకు ఈ అవకాశాన్ని కల్పించాలి. అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. స్వచ్ఛ భారత్ ని ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. ఇన్ని వేల కోట్లు దైవండి, పిల్లలు లక్షల మంది మన చేతుల్లో ఉన్నారు, వాళ్ళకి చెప్పాల్సింది మనం ఏంటి? చెత్త ఎత్తమని చెప్పకండి, చెత్త వెయ్యొద్దని చెబితే ఆ 1000 కోట్లు మనకు ఉపయోగపడుతుంది, మన డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి అండి, నేను కమ్మ సామాజిక వర్గానికి చెందినదని అది కడుపు నింపదు, అది కడుపు నింపదు. మన బాధ వినేటటువంటి మనకి వ్యక్తి కావాలి, మన సమస్యలకు చేసేటటువంటి వ్యక్తి కావాలి. నెక్స్ట్ ఇంకొకటి అండి, మీ అందరికీ ఇందులో కొంతమంది అందరికీ తెలిసిన విషయం, సార్కి తెలియని విషయం, నేను ప్రైవేట్ మేనేజ్మెంట్, నేను ప్రైవేట్ పనిచేస్తున్నాను, విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నాను, విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నాను. నెక్స్ట్ స్కూల్ బస్సులు తీసుకెళ్ళిపోతున్నారండి, చిన్న చిన్న మీటింగ్ మీరు ఎందుకు ఇవ్వరు, ఇస్తామండి, ఎప్పుడు ఇస్తాం? నిజంగా సమస్య కోసం పెరగనండి, మేము కూడా వెళ్ళి కష్టపడతాం. అక్కడ మీకు 11 బస్సులు ఉన్నాయండి, 2 పంపించండి అంటే మన 70 కిలోమీటర్ల నుంచి హర్షిత స్కూల్కి వస్తున్నారు అంటే అక్కడ మీరు 2 బస్సులు ఇచ్చేస్తుంటే వాళ్ళకి నేను ఎలా తీసుకెళ్ళను? లాస్ట్ టైం అండి హెరాస్మెంట్, నేను చెప్తున్నాను, నేను టీచర్స్ బస్ ఇచ్చేస్తానండి, నేను భరించలేక పిల్లలకి నాకు ఎగ్జామ్స్ జరుగుతుంటే టీచర్స్ బస్ ఇచ్చేస్తానండి, నేను టీచర్స్ని ఆటోలో తీసుకెళ్ళా నుంచి ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు టీచర్స్కి ఆటోలు పెట్టి నేను తీసుకెళ్ళాను. మీ చిన్న బస్సు పంపిస్తారా? ఎందుకు పంపిస్తారు? ముందు ఆర్టీఓ ఆఫీస్కి తీసుకొచ్చి బస్సు పెట్టండి అన్నారు. ఒకటే చెప్ప, బస్సు అక్కడ పెట్టేసి కీస్ అక్కడ పెట్టి నా డ్రైవర్ని వచ్చేయమని చెప్పాను. భయపడను, ఎవరికి భయపడాల్సిన పని లేదు, మనం నిజాయితీగా కష్టపడుతున్నాను సేవ, ఎవరికి తలపించాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, నేనైతే ఈ అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా మీ సమస్యల్ని చెప్పండి, మనకి సార్ కంపల్సరీ ఆయన వాయిస్ వినిపించి మన సమస్యలు పరిష్కరిస్తారని నేను ఆశిస్తున్నాను. జై జనసేన.